గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమానికి మా వాసన గోపాలనగరం సందర్శించారు. మాకు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసే పాలనని ఎట్లాంటి దుర్మార్గ పాలన చేస్తున్నాడో ప్రజల దగ్గర ప్రజలకు వివరించడానికి వచ్చాడు. అలాగే అందరినీ మోసం చేశాడండి అతను, ఒకళ్ళని కాదు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో మేము ఫీజు రీఎంబర్స్మెంట్ తరఫున బీటెక్లు కంప్లీట్ చేసామండి. అది అయిపోయిన తర్వాత బాబు వస్తే జాబ్ అన్నాడు, ఉన్న జాబులు పీకేశాడు. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అన్నాడు, అది లేకుండా చేశాడు. ఇప్పుడు బీటెక్ చదివి ఎంతమంది అయితే బయటకు వచ్చారో ఒక్కళ్ళకు కూడా జాబ్ లేదండి, బికాజ్ ఆఫ్ బాబు. దొంగ బాబు, దొంగ మాటలు, దొంగ వ్యవహారం, దొంగ కథ, దొంగ ఈ రెండే అతనికి అణిచి వేస్తారు. అతని రాజకీయాన్ని, అతని నాయకుల్ని, అతని మంత్రుల్ని అందరినీ చొక్కా పట్టుకుని బయటికి లేక కొట్టే రోజులు ముందున్నాయి. మొన్న డ్వాక్రా మహిళలు అయిపోయింది, దాని తర్వాత రైతులు అయిపోయింది. నెక్స్ట్ స్టూడెంట్స్ బయటకు వస్తారు. స్టూడెంట్స్ కానీ బయటకు వచ్చారంటే బాబుకి ఇంకా ఏం ఉండవు. అది రాష్ట్ర నాయకుడు మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు గడప గడప కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి గడప గడప ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గత రెండు సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు చేసినటువంటి పరిపాలన గురించి ప్రజలకు తీసిపోవడం జరుగుతుంది. పాంప్లెట్ రూపాయన 100 ప్రశ్నలు సంధించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చారని చెప్పి వేదలో పోతే ఒక్కరు కూడా నెరవేర్చలేదని చెప్పి 0 మార్కులు వేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు పరిస్థితి ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మేము తప్పు చేశాము ఓట్లేసి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా గత పరిపాలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, అయ్యా ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం, గతంలో రాజశేఖర రెడ్డి గారు మాకు మేలు చేశారు, ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి మాకు న్యాయం చేశాడు, ఈ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్స్లో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి మేము పూర్తి విశ్వాసిస్తూ ఉన్నాం, ఖచ్చితంగా జరుగుతుందని భావిస్తూ ఉన్నాం. హైకోర్టు కట్టడానికి డబ్బులు లేవంటున్నారు, మరి రాజధాని సింగపూర్ని నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు, హైకోర్టు కట్టడానికి కూడా డబ్బులు లేవని ఈ మధ్య మాట్లాడారు. ఆయన హైకోర్టు కట్టడానికి డబ్బులు లేవంటాడు. ఇక్కడ గ్రామాల్లో చూస్తే నీరు చెట్టు అని కార్యక్రమం పెట్టి ఒక్కొక్కరు 10 లక్షలు 20 లక్షల రూపాయలు కార్యకర్తలు సంపాదించుకునే దానికి చేస్తున్నాడు. ఉన్న డబ్బంతా ఈ రకంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. ఒక పక్క విదేశాలకు పర్యటనకు పోతున్నాడు, దానికి డబ్బులు ఎన్నో కోట్లు ఖర్చు పెడతా ఉన్నాడు. ఎన్నో రకాలుగా పుష్కరాలకి డబ్బులు పెట్టి పుష్కరాలు సరిగ్గా చేయకుండా దాంట్లో డబ్బులు కాజేయటానికి ఎన్ని రకరకాలుగా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు జేబులు నింపుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదు. ఉన్న డబ్బుల్ని సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజధాని నిర్మాణం అని చెప్పి రకరకాలుగా సింగపూర్ వాళ్ళని తీసుకొచ్చి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, తప్పక వాళ్ళు బుద్ధి చెప్తారని తెలుసు. మీ గడప గడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు ఏ విధమైన స్పందన లభిస్తుంది? చాలా మంది బాధపడుతూ ఉన్నారు, గతంలో మేము తప్పు చేశాము, ఈసారి తప్పు జరగదు, మోసపోయాము చంద్రబాబు నాయుడు మాటలకి అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. ఎక్కడ పోయినా నేను వైఎస్ఆర్ ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగలేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అన్ని డ్వాక్రా మహిళలు కానీ నిరుద్యోగులు కానీ మరి రైతులు కానీ అందరూ కూడా ఈ రకంగా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు బుద్ధి చెప్తారని చెప్పి భావిస్తాం. పట్టాదార పాస్పుస్తకాలు ఆన్లైన్ ద్వారా పెడతా ఉన్నారు, ఉన్న పట్టాదార పుస్తకాన్ని రద్దు చేసే ప్రమాదం ఏర్పడుతుంది, రైతులు కూడా ఆందోళన. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీరు ఏమైనా కార్యక్రమం చేపట్టుకుంటారా? ఖచ్చితంగా కూడా రైతులకి అన్యాయం జరిగితే వాళ్ళు వెనక్కి ఉంటాం, ధర్నాలు చేసి కానీ మేము రైతులకి బాసటగా ఉండి ఖచ్చితంగా కూడా న్యాయం చేసేదానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి అట్లనే ఒంగోలు పట్టణంలో ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి పట్టాలను కూడా రద్దు చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏమైనా కొత్తగా పట్టాలు ఇచ్చి వాళ్ళని మచ్చి చేసుకోవాలి కానీ ఉన్న పట్టాలు తీసేసి వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మేము తప్పకుండా దీని మీద ప్రజా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా అధికారులు కూడా వాళ్ళు తొత్తుగా వ్యవహరిస్తూ ఉన్నారు, మరి అధికారులు కూడా గమనించాలి. ఇది ఇట్లాంటి వ్యవహారంలో తప్పు చేస్తే మరి ఊరుకునే సమస్య లేదు, తప్పకుండా మేము పోరాటం చేస్తాం అని చెప్పి కార్పొరేషన్ ఎన్నికల కోసమే ఈరోజు జనం ముందుకు వస్తున్నారనేది తెలుగుదేశం పార్టీ కూడా ఆరోపణ. ఇప్పుడు ఈ ఒంగోలు నియోజకవర్గం సంబంధించినటువంటి గడప గడప కార్యక్రమం కాదు, ఇది రాష్ట్రం మొత్తం కూడా. కార్పొరేషన్ ఎలక్షన్ అనేది 5-6 ఉన్నాయి ఖాళీలు, అంతేగాని రాష్ట్రం మొత్తం లేవు. ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ ఎక్కడ లేవు,
కానీ ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇచ్చినటువంటి కార్యక్రమం ఇది. గడప గడప కార్యక్రమం అనేది రాష్ట్రం మొత్తం ఇచ్చినటువంటి కార్యక్రమం. అందువల్ల ఆ కార్యక్రమం భాగంగా తిరుగుతున్నాం తప్ప ఏదో ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి తిరగటం కాదు. వాళ్ళు ఇది చూసి ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ ఏమైనా ఇబ్బంది జరుగుతున్న ఉద్దేశంతో ఇప్పుడు ఏదో పేరు పెట్టేది జన ఇది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆయన మాట్లాడితే నేను అతిగా అభివృద్ధి చేసిన ఆయన ఏం చేయలేదని మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఏం అభివృద్ధి చేసామో ప్రజలకు తెలుసు. గతం 4 సార్లు నన్ను నియోజకవర్గంలో ప్రజలు నన్ను ఎన్నుకోవడం జరిగింది. అవి ముఖ్యంగా ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజ్ కానీ ఏమి తీసుకొచ్చింది మేమే. ఆయన ఒంగోలు మున్సిపాలిటీలో ఇచ్చి ఉన్నటువంటి జనరల్ ఫండ్స్ ఖర్చు పెట్టి నేను అభివృద్ధి చేశానని మాట్లాడుతూ ఉన్నాడు. అవి మామూలుగా గతంలో పెండింగ్ ఉన్నటువంటి డబ్బులు ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి జనరల్ ఫండ్స్ అవి మామూలుగా జనంలో పన్నులు వసూలు చేసినటువంటి డబ్బులు ఖర్చు పెడుతూ నేను అభివృద్ధి చేశాను నా వల్ల అయింది అని చెప్పి మాట్లాడుతున్నాను. వేసినటువంటి రోడ్లనే పగలు కొట్టి మళ్ళీ దానికి రోడ్లు వేస్తూ ఉన్నారు. దానికి తోడు ఈ మున్సిపల్ గతంలో మున్సిపాలిటీలో రోడ్లు టెండర్ పిలిచినప్పుడు స్వచ్ఛందంగా ఏ ఎవరొచ్చినా కూడా టెండర్ వేసుకునే పరిస్థితి ఉంది. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా టెండర్లోకి వాళ్ళు చెప్పిన వాళ్ళు వేయాలా, మీ మగాలు మీరు ఏమైనా వేస్తే నాకు 10% ఇవ్వాలా అని చెప్పి ఈరోజు మున్సిపాలిటీలో టెండర్స్ పిలవటం జరుగుతుంది. దానికి వాళ్ళకి పర్సంటేజ్ తీసుకొని టెండర్లు వేయటం జరుగుతుంది. గతంలో అట్లా ఏ రోజైనా గత 15 సంవత్సరాలు మేము ఎమ్మెల్యే ఉన్నాం, ఏ రోజైనా ఆ రకంగా టెండర్స్ జరిగినాయని మేము అడుగుతా ఉన్నాం. ఈ రకంగా ఎందుకు జరుగుతూ ఉంది? కేవలం పర్సంటేజీల కోసం, మరి వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలకి సంపాదించుకునే దానికోసం, ఆయన సంపాదించుకునే దానికోసం ఈ కార్యక్రమం చేపడుతుందని తెలియజేస్తాను. సార్, నగర కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి పాత్ర వహిస్తుంది, మీరు ఎట్లా ఉంటుంది రేపు ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా కూడా ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత క్లియర్గా కనిపిస్తూ ఉంది. మేము గడప గడప తిరుగుతున్నప్పుడు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పోవటం వల్ల దాని మీద ప్రజలు చైతన్యవంతులు చేసి దాని మీద మేము వైఎస్ఆర్ పార్టీ గడప గడప కార్యక్రమానికి ప్రతి ఇంటికి తిరిగి డెఫినెట్గా ఈ రేపు జరగబో కార్పొరేషన్ ఎలక్షన్స్లో గెలుస్తామని చెప్పి పూర్తి మాత్రం ఉన్నాం.